గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే మద్దాల గిరిధర్, కలెక్టర్ సామ్యూల్ ఆనంద్, జేసీ ప్రశాంతిలు పాల్గొని వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ, కరోనా మహమ్మారితో చాలా ఇబ్బంది పడ్డామని, కని విని ఎరుగని విపత్తు చూశామన్నారు. కరోనా వల్ల ప్రపంచం మొత్తం స్తంభించిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థలు వ్యాక్సిన్ తయారీ మొదలుపెట్టి సఫలమయ్యాయని, మన దేశంలోనే వ్యాక్సిన్ తయారు చేసుకున్నామని అన్నారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలో 31 వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని, కోవిడ్ నిబంధనల ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోవిడ్ మహమ్మారిని తరిమేసే కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఒక్కొక్కరు 2 డోసులు వేసుకోవాలని, వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత లబ్దిదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దశల వారీగా అందరికీ వ్యాక్సినేషన్ జరుగుతుందన్నారు. నిజంగా చాలా సంతోషకరమైనటువంటి రోజు. గత సంవత్సరం జనవరి 30వ తారీఖున మన దేశంలోకి అడుగుపెట్టినటువంటి కరోనా ఈరోజు మన దేశంలోనే వ్యాక్సిన్ తయారు చేసుకుని దాన్ని అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మనకు ఎప్పుడు కని విని ఎరగని విపత్తు మనం చూడడం జరిగింది. అంటే లాక్డౌన్ అన్నది మనకి ఎప్పుడూ కూడా అనుభవంలో రానటువంటి విషయం. ప్రపంచం మొత్తం స్తంభించిపోయి ఎక్కడా కూడా బయటికి రానటువంటి పరిస్థితులు ఒక మనం చూసినటువంటి వాతావరణం. మరి అసలు వ్యాక్సిన్ వస్తుందా లేదా, ఎప్పుడు దీనికి మనం చరమగీతం పాడతామని చెప్పేసి అనేక ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు దీనికి వ్యాక్సిన్ తయారు చేయడం కోసం అనేక ప్రయత్నాలు చేసి దానికి సఫలీకృతమై ఈరోజు మనం కార్యాచరణలోకి రాబోతూ ఉన్నాం. మరి ముందు చెప్పినట్లుగా ఈరోజు మనకు 31 సెంటర్లో ఈ వ్యాక్సిన్ అందించడం జరుగుతుంది. రోజుకు 100 మందికి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మన ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే